సుబ్బయ్య ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా సత్రం అనుకున్నావా క్లబ్ పాట వినపడిందే ఏమిటయ్యా అది అది మా ఇంటికి ఎల్లారేశ్వర్ గారు వచ్చారు ఎక్కడికమ్మా ఇది నా ఇల్లు నా ఇష్టం ఎక్కడికైనా వెళ్తాను ఏదైనా చేస్తాను అడిగే హక్కు ఎవరికి లేదు ఏమిటమ్మా ఈ ఆటలు పాటలు ఈ కాలనీలో మిగతా వాళ్ళు కాపురాలు చెయ్యాలా వద్దా మాట్లాడవే మాట్లాడు రావే రా ఇల్లు అనుకున్నారా ఏమనుకున్నారా మనజా గిరిజా రండి రండి కామాక్షి మీనాక్షి సుందరమ్మ రండి 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 లక్ష్మి రావే అందరూ రండి కుటుంబాలతో రండి అత్త మామ కలిసి దీన్ని ఎలా తయారు చేశారో చూడండి సంసారం చేయాల్సిన ఆడది ఇలా ఉంటే ఇంకా మొగుడు ఎలా కాపురం చేస్తాడు అందుకే వాడు ఇంటికి రావడమే మానేశాడు చూడండి ఇది నా విషయం నా ఇంటి విషయం అడగడానికి మీరెవరు ఇది నీ ఇల్లు కాదయ్యా నా ఇల్లు అవకతవక వేషాలు వేసుకుని వీధి భాగవత ఆడటం నీ ఇంటి విషయం కాదు ఈ కాలనీ మర్యాదకు సంబంధించిన విషయం ఓనరమ్మ కొంచెం మర్యాదగా మాట్లాడండి అంత పౌరుషం ఉన్నవాడివి ఈ ఇల్లు ఖాళీ చేసుకోవచ్చుగా ఈ ఇల్లు వదిలితే నీకు వేరే దిక్కు లేదు అందుకే కోర్టుకెక్కి వాయిదాలు తీసుకుంటున్నావు వాయిదాలు నేను తీసుకోవటం లేదమ్మా నా వకీలు తీసుకుంటున్నాడు కోర్టుకి నేనెక్కలేదు ఇల్లు ఖాళీ చేయమని నా మీద కేసు పెట్టి మీరెక్కారు అద్దెకుండే వాళ్ళ హక్కుల కోసం నేను మీతో పోరాడుతున్నాను నీతో ఏంటయ్యా నాకు మాటలు చూశారుగా ఈవిడ గారి అవతారం రేపు వాయిదాకి మీరందరూ కోర్టుకు వచ్చి వీళ్ళ కుటుంబం ఎంత లక్షణమైనదో కుంట బద్దలు కొట్టినట్టు చెప్పాలి వెళ్ళండి వెళ్ళండి అందరూ వెళ్ళండి డ్రైవర్ హోటల్ కాందారుకు పోనీ హోటల్ ఎందుకురా నువ్వు దుబాయ్ నుంచి కదరా వచ్చావు ఇక్కడ నువ్వు నెల రోజులు ఉండాలంటే ఆ హోటల్ బెస్ట్ అక్కడ నీకు టీవీ ఏసీ ఛానల్ మ్యూజిక్ వీడియో అన్ని ఉంటాయి అచ్చం నీకు దుబాయ్ లో ఉన్నట్టుంటుంది అలాంటి బోర్ కొట్టే కదరా మాకు కోసం ఇండియాకి వచ్చింది అదేంట్రా అవునరా నాకు నాలుగు కుటుంబాల మధ్య ఉన్న గది కావాలి ఆ గదిలో ఉన్న కిటికీ తలుపు తెరిస్తే బాత్రూమ్ కనపడాలి ఆ బాత్రూమ్ నుంచి ఒక కన్నెపిల్ల స్నానం చేస్తూ ఉండాలి ఇంటి పైన ఒక డాబా ఉండాలి ఆ డాబా మీద అలా అలా ఒడియాలు పెడుతూ ఓ కన్నెపిల్ల కనిపించాలి ఇల్లంతా కన్నెపిల్లలతో కలకలలాడిపోవాలి ఏ కన్నెపిల్లకి సైట్ కొట్టాలో తెలియక నేను తప్పిపోయిపోవాలి అలాంటి ఇల్లు ఏదైనా ఉంటే చూపించు నేను వస్తా అలా అయితే నీకు మా కాలనీ బెస్ట్ డ్రైవర్ టర్న్ రైట్ ఎలా ఉందిరా మా జగదాంబ కాలనీ నీ అభిరుచికి సరిపోయిందా కాళ్ళు ఎలా ఉంటే ఎవరికి కావాలో సైట్ కొట్టడానికి కనిపిల్లలు ఉన్నారన్నా వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూపించు వెయిట్ వెయిట్ ఇదే మా రూమ్ నాతో పాటు ఇంకా ఇద్దరు బ్రహ్మచారులు నువ్వు ఇక్కడ ఫ్రీగా ఉండొచ్చు నీకు అద్దె మిగులుతుంది వెరీ గుడ్ ఇదే నా రేడియో మెకానిక్ సెటప్ చదువుకోవటం ఇద్దరం కలిసే చదువుకున్నా అయితేనే నీ అదృష్టం బాగుంది దుబాయ్లో రేడియో ఇంజనీర్ అయ్యావు నేను ఇక్కడ మెకానిక్ గా ఏడుస్తున్నాను బాధపడకరా సైట్ కొట్టడానికి ఒక మంచి కనిపిల్లని చూపించు దుబాయ్ లో ఉద్యోగం మనిషి నీ దగ్గర అసిస్టెంట్ గా చేరిపోతా అప్పుడు మనకు అన్ని లేడీస్ పెరాలే సర్లే ఆ రూమ్ చూద్దాం పద పద ఇదే మా వంటగది వంట నువ్వే చేస్తున్నావా దానికి కూడా ఒక కనిపిల్ల సెటప్ చేసావా అబ్బే నేనేరా పోరా తలుపు మన్మదా నా గురువా తలుపు తెరవంగానే పిటపెట్లాడే పదహారేళ్ల కనిపిల్ల కనపడేలా అనుగ్రహించు స్వామి కనీసం శ్రీదేవిలా ఉన్నా భానుపురిలా ఉన్నా విజయశాంతిలా ఉన్నా సార్ మన్మదా శ్రీదేవి భానుప్రియ విజయశాంతి ఇదేమిట్రా శ్రీదేవి ఎదురవుతుందనుకుంటే సూర్యకాంత ప్రదేశమైంది స్వీట్ 16 కనపడుతుందనుకుంటే సాల్ట్ 60 కనపడింది మన్మదా కంటపడ్డ మొదటి కేసే ఇలా ఉండాలా ఇక పోను పోను 70-80లోకి దింపేస్తావా ఇంతకంటే దుబాయే మేలు ఎవడరా ఈ మిడత మొహం బాగుంటరమ్మా ఇతను నా ఫ్రెండ్ దుబాయ్ నుంచి వచ్చాడు కొన్ని రోజులు ఇక్కడే ఉంటాడు దారిన పోయే దానైలందరినీ తీసుకొచ్చి పెట్టడానికి ఇంటికి ఓనర్ నువ్వా నేనా ఒరే దుబాయ్ అబ్బాయి నాకు పేరుందండి
నువ్వు హోటల్లో ఉంటే రోజుకి ఎంత ఇస్తావు? 100 రూపాయలు దాకా ఇస్తానండి. ఆ లెక్కను తీసుకోవడానికి నాకు మనసు అంగీకరించదు కానీ 20 రోజులకు కలిపి 100 రూపాయలు చాలా. నీ బంద 1000 రూపాయలు అప్పుడే నువ్వు ఇక్కడ ఉంటావు. అమ్మా అమ్మా, నాకు నెల మొత్తానికి కలిపి అది 300 రూపాయలు తీసుకుంటున్నారు, వీడికి 20 రోజులకే 1000 రూపాయల. కాపురానికి 300 కానీ వీడి వాలకం చూస్తుంటే పెద్ద మనిషిలా కనపడుతున్నారా? కాదు, దొంగ కోళ్లు పట్టుకునేవాడిదా కనబడుతున్నావు. నువ్వు ఇక్కడ సైట్ కొట్టడానికే వచ్చావు, రేపు నీ వల్ల ఈ కాలంలో గొడవ వస్తుంది, అందుకే అపరాధ రుసుము కింద అడ్వాన్స్ కూడా వసూలు చేస్తున్నాను. ఎవరా రా, ఎంత మర్యాదో ఇస్తాను. అపరాధ రుసుము చెల్లించేశాను, మరి మీ ఇంట్లో పిల్లలుందా? ఉంది. మా అమ్మ. మా అమ్మ మన్మథ? వాడెవడు? నా గురువు. అనుకున్నా 70లోకి దింపేశావు, ఇక 80 బాకీ. ఏమయ్యా, నిన్ననేగా మా వాటర్ ట్యాంక్ అడిగింది, మళ్ళీ వాళ్ళు కడుగుతున్నావే? మీ వాటర్ ట్యాంక్ మాత్రం రోజు కడగమని ఓనరం గారు ఆగిన. ఆవిడ అతి తెలివి, నాకు తెలుసు. మామూలుగా నీళ్లు ఆపితే కోర్టులో మా నాన్న ఫిర్యాదు చేస్తాడు, అందుకని కడిగే వంకన రోజు మాకు నీళ్లు లేకుండా చేస్తుంది ఆ రాక్షసి. అదంతా నాకు తెలీదు. ఆవిడ అరవమంటే అరవడం, కరవమంటే కరవడం, తోకోపమంటే కుక్కలా తోకోపడం మాత్రమే నాకు తెలుసు. కుక్కకి 5 జ్ఞానాలే ఇచ్చాడయ్యా దేవుడు, మనిషికి 6 జ్ఞానం కూడా ఇచ్చాడు, దాన్ని కాస్త ఉపయోగంలో పెట్టు. నా చెయ్యి నా ఒళ్ళు నా దురద, ఎంతసేపు అయినా గోక్కుంటాను, నువ్వెవడవయ్యి అడగడానికి? నేను చేసిన పూజలకి ఇదా ఫలితం.